చచ్చినటువంటి చంద్రబాబు గురించి ఎంత తప్పు మాట అనుకోండి సార్ ఇందాక వల్లరామయ్య జూనియర్ ఎన్టీఆర్ ని వివాదంలోకి తీసుకొచ్చి మధ్యరాత్రి మీ నివాసం పై దాడి చేశారు ఈ చంద్రబాబు నాయుడు చిల్లరగాడు ఆ కొడుకు పొక్కుగాడు అంతకన్నా చిల్లరగాడు ఓ 10 మందిని మా ఇంటికి పంపిస్తే పొలాలని డౌన్ డౌన్ కబడ్డారు అంటే పరిటాల రాయ్ కుటుంబానికి చంద్రబాబు నాయుడు కుటుంబానికి క్షమాపణ చెప్పాలి బొత్తు చెబుతారు ఈయన అంతే కదా మేము క్షమాపణ చెబుతాం ఆడ గురించి ఆడాలర్ చేసుకుంటాను నేను క్షమాపణ చెప్పటం ఏంటండి చంద్రబాబు నాయుడు భార్య గురించి చంద్రబాబు నాయుడు అల్లరి చేసుకుంటున్నాడు ఏదో అన్నారు మేమేమనలేదని చెప్పాం ఏమన్నానో బాబు చెప్పరా అని చెప్పాం అది చెప్పట్లా ఆడు చెప్పట్లే ఏమన్నామో అతని భార్యను అతనల్లో చేసుకుంటాను నేను క్షమాపణ చెప్పటం ఏంటి ఈ పనికి మాలినటువంటి తెలుగుదేశం పార్టీలో లేదా తెలుగుదేశం పార్టీ అభిమానులో చంద్రబాబు నాయుడు కాలర్ పట్టుకుని అతను చెప్పమన్నాడు క్షమాపణ ఎంటి నవరారి కూతుర్ని రాజకీయంగా వాడేసుకుంటున్నాను నా సెక్యూరిటీ ఏకముక్కుడు తీసేస్తా చంద్రబాబు గారిని బ్లాక్ కార్డ్ తీసేసి రమ్మనండి పుష్కరం ఒకే ఒక తన్ను నేను తీసేస్తాను నాకు అసలు ఏ సెక్యూరిటీ అసలు ఇక్కడి నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా చంద్రబాబు గారి ఇంటి మీదగా విజయవాడ దమ్ము అంటే బ్లాక్ కార్డ్ తీసేసి రమ్మనండి ఎందుకు ఈ తొల్లు కాబట్టి ఈ రాష్ట్రంలో అత్యంత సెక్యూరిటీ ఉన్నటువంటి అది ఎవడం అత్యంత సెక్యూరిటీ జెడ్ ప్లస్ ముఖ్యమంత్రి గారు కూడా లేదు అత్యంత సెక్యూరిటీ జెడ్ ప్లస్ లో బతుకుతున్నటువంటి వ్యక్తి ఎవడో ఈడే కదా ఈడు సెక్యూరిటీ గురించి మార్చడం ఏంటి దేనికి సత్యనాయుడు ఎందుకు పనికిరాని సచిన్ శవంతో లెక్కేసుకున్నట్టు చంద్రబాబుకి జెడ్ ప్లస్ దేనికమ్మా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి రాష్ట్ర ప్రజలందరినీ ఉద్ధరించేశాడు నగరాలు నిర్మించేశాడు చారిత్రాత్మక అవసరాలన్నీ తీర్చేశాడు మరి ఈ యాదవ్కి ఎందుకమ్మా జెడ్ ప్లస్ తీసేమను నేను వంశ 5 నిమిషాలు తీసేద్దాం రమ్మను ఒకే ఒక దెబ్బ పనికి మన సొల్లుగాడు ఆ సొల్లుగాడి మాటలు మీరు బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఎంత కూడా చెప్పారు చంద్రబాబు శిష్యులు చంద్రబాబు అమ్మనపూర్తి తిడతారు వాళ్ళందరూ కంట్రోల్ చేశాడు నేను వంశీ అంటే ఆయన శిష్యులు ఎన్టీఆర్ శిష్యులు మరి మా స్పీకర్ మరి రోజమ్మ శిష్యులు ఎన్టీఆర్ శిష్యులేనా ఈడు శిష్యులే కదా ఈయన అమ్మనపూర్తులు తిడుతున్నారు కదా మరి ఈడెందుకు చేయట్లే నేను వంశీ జూనియర్ ఎన్టీఆర్ శిష్యులే పోయి ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయట్లే ఇప్పుడు వైసీపీలో ఉన్నాడో లేకపోతే అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నాడో కాంగ్రెస్లో ఉన్నాడో చాలామంది చంద్రబాబు గారి శిష్యులు ఉన్నారు కదా చంద్రబాబు గారు పెంచి పోషించి నీళ్లు పోసి వాళ్ళకి డైర్లు పుట్టించి ఫుడ్ పెట్టి పెద్ద పెద్ద మహానాయకులు చేసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ ఈయన తిడుతున్నారు కదా పెద్ద యాదవ్ అని తలసాని శ్రీనివాస యాదవ్ గారి ఎవరి శిష్యుడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ శిష్యుడేనా అమ్మనా బూతులు తిడుతున్నాడు కదా మరి ఈయన ఎందుకు కంట్రోల్ చేయట్లే ఈ వరల రామయ్యకి చంద్రబాబు నాయుడికి ఈ పొప్పు నాయుడు గారికి తుప్పు నాయుడు గారికి వీళ్ళకందరికీ బుర్ర పని చేయడం మానేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి స్ట్రోకులతో ఇక పిచ్చివాగడనమాట ఎవడు దొరికితే వాటి మీద పిచ్చుకొక్కలాగా పడటం గీరటం కొరకటం సంబంధం లేని వాళ్ళు కూడా తీండోకి తీసుకురావటం జూనియర్ ఎన్టీఆర్ చూస్తే నేను వంశీ కంట్రోల్ అవుతామా మాకు జూనియర్ ఎన్టీఆర్కి ఏంటి సంబంధం ఒకప్పుడు కలిసి ఉంటే ఉన్నాం విభేదాలు వచ్చినాయి బయటకు వచ్చేసాం మేము జగన్మోహన్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదైనా చేస్తాం ఆయన చెప్పకపోయినా కూడా చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు